ఒకప్పుడు మనమంటే అపారమైన ప్రాణం. ఈవెన్ మన దాంట్లో గుర్ఖా సైన్యమే ఉంటుంది, గుర్ఖా టీమే ఉంటుంది మన సైన్యంలో ఒక విభాగం, అంతగా ప్రాణం. కానీ వాళ్ళల్లో అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో కూడా చైనా మీద కంటే మన మీద ప్రేమ. కానీ ఆ తర్వాత మిస్ అయింది ఎక్కడంటే వాళ్ళ రాజ కుటుంబం చనిపోయినప్పుడు ఇండియానే కుట్ర పన్నిందని అక్కడ ప్రజలు నమ్మటం, చైనా దాన్ని ఎంకరేజ్ చేయటం. వాస్తవంగా దీని వెనకాల తాజా పరిణామం ఒకటి సంచలనం సృష్టిస్తోంది. నేపాల్లో హిందూరాజు బీరేంద్ర విక్రమ్ షాదేవ్ మీదన తిరుగుబాటు చేయించింది ఆనాటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీని. రా ఒక రహస్య ఆపరేషన్ నిర్వహించిందని, ఆపరేషన్లో మావో ఉగ్రవాదులతో చేతులు కలిపింది, తిరుగుబాటు చేయించింది. ఆ తిరుగుబాటులో రాజకుటుంబం మొత్తం హత్యకు గురైంది. చాలా చక్కని వ్యక్తిత్వం, ప్రజలంతా ఏ వ్యతిరేకత లేని ఒకే ఒక్క హిందూరాజు, ఒకే ఒక్క హిందూ దేశం. నేపాల్ ఆ ప్రభుత్వాన్ని కూలదోసింది. భారత ప్రభుత్వానికి ఆధిపత్యం వహిస్తున్న రాజీవ్ గాంధీ, రా మాజీ స్పెషల్ డైరెక్టర్ అమర్ భూషణ్ తన పుస్తకం ఇన్సైడ్ నేపాల్లో ఈ నిజాలను వెల్లడించారు. ఆయన రా ఈస్టర్న్ వింగ్కి ఆధిపత్యం వహించి తన పేరును జీవనాధనంగా మార్చుకుని ఈ రహస్య కార్యక్రమాన్ని నడిపించినట్టు తెలుస్తోంది. ఈ మొత్తం ఆపరేషన్ను తన మనిషి రా డైరెక్టర్ ఏకే వర్మకు అప్పగించారు రాజీవ్ గాంధీని. ఏకే వర్మ జీవనాధనం ద్వారా ఈ కథ మొత్తం నడిపించారని, నేపాల్కి నిత్యావసరాలు ఇతర వస్తువులు సప్లై ఆపించి ప్రజాస్వామ్య దేశంగా చేస్తే మీ అందరికీ పదవులు వస్తాయని, రాజుకు వ్యతిరేక ముఠాన్ని తయారు చేశారని, రా మావోలతో చేతులు కలిపి ఆనాడు చేసిందంటూ ప్రధానంగా ప్రొజెక్ట్ చేసుకుంటూ వస్తున్నటువంటి, ఇప్పుడు ఇది చైనా వాళ్ళు ప్రొజెక్ట్ చేసినటువంటి కథని ఇప్పుడు హిందుత్వవాదులకి అది అందజేసి వాళ్ళ ద్వారా స్ప్రెడ్ చేస్తున్నారా లేదు, నిజమైనటువంటిది బయటపడిందా అన్నటువంటిది తేలాల్సి ఉంది.